సన్నబియ్యం తినాలంటే ఇక ఆలోచించుకోవాల్సిందేనా? మునుముందు సన్నబియ్యం ధర మరింత పెరగటం ఖాయమేనా? మిల్లర్లో కృత్రిమ కొరత లేక దిగుబడి తగ్గిపోయిందా? అసలు ఈ స్థాయిలో సన్నబియ్యం ధర ఎందుకు పెరుగుతోంది? ఆకాశాన్ని అంటుతున్న ధరలపై వినియోగదారుడు ఏమంటున్నాడు? వాస్తు స్పెషల్ స్టోరీ. పండక్కు పబ్బానికి మాత్రమే వరి బియ్యం తినేవారమని పెద్దలు చెప్తుంటే ఈ తరం వారు ఆశ్చర్యంగా చూస్తున్న రోజులివి. ఇప్పుడు సన్నబియ్యం తినాలన్నా అదే పరిస్థితి ఎదురుకావడం ఖాయంగా కనిపిస్తోంది. రోజురోజుకు పెరుగుతున్న ధరలు ఆ పరిస్థితిని గుర్తు చేస్తున్నాయి. సన్నబియ్యం రకాలలో ప్రస్తుత మొదటి వరుసలో ఉన్న జై శ్రీరామ్, ఆర్ఎస్ఆర్, తెలంగాణ సోనా, బీపీటీ రకాల ధరలు కేజీ హాఫ్ సెంచరీ మార్పు దాటి సెంచరీ వైపు పరుగులు తీస్తున్నాయి. కొన్ని చోట్ల కేజీ 80 రూపాయల వరకు పలుకుతోంది. గత ఏడాది 30 నుంచి 40 రూపాయల మధ్యలో ఉన్న కిలో బియ్యం ఇప్పుడు ఏకంగా 70 నుంచి 80 రూపాయలకి చేరిందని వ్యాపారులే అంటున్నారు. ఈ ధరలు రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయా అంటే అవుననే సమాధానమే వస్తోంది. లాస్ట్ ఇయర్ మేము మ్యాక్సిమం 1250-1300 బీపీటీ అమ్మినాం. ఈ సంవత్సరం అదే బీపీటీ బియ్యాన్ని 1500-1600 అమ్మాల్సి వస్తుంది. ఇంత 6 వేలు దాటింది. హెచ్ఎఫ్టీ రకాలైతే 1400-1700 అమ్మితే ఎక్కువ ఉండే లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరం 1600-1700 అమ్మినా కానీ గిట్టుబాటు రావట్లేదు. అంతగా పెరిగిపోయింది ఈ సంవత్సరం. నల్లగొండ జిల్లా పరిస్థితి తీసుకుంటే సాగర్ ఆయకట్టుతో పాటు జిల్లా వ్యాప్తంగా వర్షాకాలంలో సన్నరకం వరి అధికంగా పండించేవారు. కానీ ఈసారి ఎడమకాలు వాయుకట్టు పరిధిలో సాగుకు సరిగా నీటి విడుదల చేయకపోవడం, సరైన వర్షాలు లేక దిగుబడి దారుణంగా పడిపోయింది. నల్లగొండ జిల్లా పరిధిలో 372,000 ఎకరాల్లో సాగర ఎడమకాలువ కింద వరి సాగవుతోంది. ప్రస్తుతం క్రాప్ హాలిడే ప్రకటించాల్సిన పరిస్థితులు ఎదురుకావడంతో ధరలకు మరింత రెక్కలొచ్చే అవకాశం ఉంది. యాసంగి సాగుకు నీరివ్వడం కుదరదని రాష్ట్ర స్థాయి సమగ్ర నీటి ప్రణాళిక నిర్వహణ కమిటీ ప్రకటించినప్పటి నుంచి బియ్యం ధరలు అంతకంతకు పెరుగుతున్నాయి. వ్యాపారులే మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టించడం ప్రారంభించారనే ఆరోపణలు లేకపోలేదు. అయితే మిల్లర్లు మాత్రం అవన్నీ కొట్టిపారేస్తున్నారు. అన్ని ప్రాంతాల్లో మీరు ఏ రాష్ట్రంలో తీసుకున్నా, మహారాష్ట్ర తీసుకున్నా, కర్ణాటక, తమిళనాడు, మీరు మేము వేరే వేరే జిల్లాలలో తీసుకున్నా కానీ ఎక్కడైనా కానీ ధాన్యం రేట్లు ఎక్కువే ఉన్నాయి. దానివల్ల బియ్యం రేటు కొంత పెరిగింది. దాని తగ్గట్టు రేట్లు ఎక్కువ ఉండడం వల్ల సేల్స్ కూడా ఈ మధ్యకాలంలో చాలా తగ్గినాయి. ఇప్పటి నుంచి రేట్లు పెరిగే అవకాశాలు చాలా తక్కువ. ఆల్రెడీ 15 రోజుల నుంచి మిల్లు అన్నీ మూతబడి ఉన్నాయి. ఎక్కడ కూడా సేల్స్ లేవు. ధరలు ఇంకొద్ది మేరకు తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ పెరిగే అవకాశాలు ఎంత మేరకు లేవు. కారణం ఏదైనా ఊహించని రీతిలో హఠాత్తుగా బియ్యం ధర పెరగడంతో వినియోగదారులు దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు. ఎడాపెడా అన్ని ధరలు ఆకాశాన్ని అంటుతుంటే కొనేదెలా తినేదెలా అంటూ దేవుడిపై భారం వేస్తున్నారు. అన్ని రేట్లు పెరిగిపోయినాయి. ఇప్పుడు నూనె రేట్ అయితే 250 దాకా వచ్చేసింది. బియ్యం రేట్లు అయితే క్వింటాకి 8,000 అంటున్నారు. ఇక కూరగాయలు అయితే 60 రూపాయల కిలో అట్లా అంటున్నప్పుడు మేము మధ్యతరగతి వాళ్ళం రోజు పని చేసుకొని బతకాల్సి ఉంటుంది. ఇలాంటి మేము ఏం కొనాలి, ఏం చేయాలి, మాకైతే కొంచెం ఇబ్బందిగానే ఉంది. సో కొంచెం ఇవి తగ్గించే ప్రయత్నం చేస్తే బాగుంటుందని. ఇప్పుడే ధరలు ఇలా ఉంటే రేపు సాగర్ ఆయకట్టులో క్రాప్ హాలిడే ప్రకటించి సాగు విస్తీర్ణం తగ్గితే పరిస్థితి ఏంటో అన్న భయం అందరిలోనూ మొదలైంది. బియ్యం ధరలకు మళ్లీ రెక్కలు వచ్చాయి. సన్న బియ్యం ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దీంతో సామాన్యులు కొనలేని పరిస్థితి ఏర్పడింది. యాసంగిలో సన్నరకం వరి సాగు పంటను రైతులు తక్కువగా సాగు చేయటం ఒక కారణమైతే ధాన్యం దిగుబడి తగ్గటం కూడా మరో కారణంగా తెలుస్తోంది. యాసంగిలో వర్షాలు కాస్త లేటుగా పడడంతో ఈ సంవత్సరం నీళ్లు అందక కొన్ని ప్రాంతాల్లో వరి పంట ఎండిపోవడం జరిగింది. దీనికి తోడు సన్నరకం వరి పంటను ఎఫ్సీఐ వాళ్లు కొనకపోవడంతో సాగు చేయడానికి రైతులు ఆసక్తి చూపలేకపోతున్నారు. దీంతో సన్నరకం బియ్యం ధరలకు రెక్కలొస్తున్నాయి. రిటైల్ మార్కెట్లో నాణ్యతను బట్టి పాత సన్న బియ్యం ధర క్వింటాల్కు 6,000 నుంచి 8,000 వరకు ఉండడం సామాన్యులకు ఆందోళన కలిగిస్తోంది. హైపర్ మార్కెట్లు, సూపర్ బజార్లలో సైతం బియ్యం ధరలు సామాన్య మధ్యతరగతి వర్గాలను బింబేలెత్తిస్తున్నాయి. సన్నయ్య 6,000 రూపాయలు ఎవరు అమ్ముతలేరు. రైతులు అమ్ముతలేరు. ఎవరు ఆలే పట్టించుకొని వాళ్ళ చుట్టాలకు బంధువులకు ఇచ్చుకుంటున్నారు. లాస్ట్ టైము 4,500 పోయినాయి. ఈసారి 6,000 రూపాయలు పోతున్నాయి బిడ్టా. అది ఎట్లాగైనా ప్యాడి సన్న సరుకు వేయలేరు రైతులు. మొత్తం దొడ్డు చేసిరు 1,000. సన్న బియ్యంలో అగ్రగామిగా చెప్పుకునే జై శ్రీరామ్ రకం పాత బియ్యం క్వింటాలు 7,500 నుంచి 7,800 వరకు రిటైల్ మార్కెట్లో అమ్మినట్టు సమాచారం. హెచ్ఎంటీ రకం పాత బియ్యం 7,200 వరకు రిటైల్ మార్కెట్లో అమ్ముతున్నారు. బీపీటీ, ఆర్ఎన్ఆర్, తెలంగాణ సోనాల కొత్త బియ్యం కూడా 5,500 నుంచి 6,500 రూపాయల వరకు అమ్ముతున్నారు. ఏడాది రకాన్ని బట్టి సగటున 1,000 రూపాయలకి పైగా ధరలు పెరిగాయి. పోయిన సంవత్సరానికి పోల్చుకుంటే ఈ సంవత్సరం 1,000 రూపాయలు ఎక్కువగా పెరిగినాయి. 800 నుంచి 1,000 రూపాయల వరకు ఎక్కువగా పెరిగినాయి క్వింటాల్కు.
పోయినసారి కన్నా ఈసారి మార్కెట్ చాలా తక్కువగా ఉంది. రేట్లు మాత్రం హెచ్చు తగ్గులు అవుతూ ఉన్నాయి. ఇక దుడ్డు బియ్యం ధర క్వింటాల్కు 4,500 నుంచి ఉన్నా వాటిని కొనుగోలు చేసేందుకు పెద్దగా ప్రజలు ఆసక్తి చూపడం లేదు. మెదక్ జిల్లాలో జలసంఘ సీజన్లో 80% పైగా దుడ్డు రకాలైన 10, 10, 1001, 1061 5,664 తెల్లహంస వంటి వరి రకాలనే ఎక్కువగా పండించారు. కొన్ని చోట్ల సన్నరకం పండించిన సొంత అవసరాలకు మాత్రమే వినియోగిస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా వ్యాసంగిలో 7,88,000 పైచిలుకు ఎకరాల్లో వరి పంటను సాగు చేశారు రైతులు. ఇందులో సన్నరకం వరి పంటను 110,000 పైచిలుకు ఎకరాల్లో సాగు చేశారు. అయితే వాతావరణ ప్రతికూల పరిస్థితులతో సన్నధాన్యానికి తెగులు సోకి దిగుబడి కూడా తగ్గిందని రైతులు చెప్తున్నారు. మేము సన్న వరి వేస్తుంటిమి, సన్న వరికి బదులు ఈసారి దొడ్డు వరి వేసాము. సన్న వరికి అధిక రోగాలు, దానికి పురుగులు, పురుగు మందులు కొట్టాలి, అవన్నీ కొట్టడం వల్ల ఈల్డింగ్ ఎక్కువ రాకపోవడం వల్ల మేము సన్న వరి పండేసి దొడ్డు వరి వేయడం జరుగుతున్నది. ఆ దొడ్డు వరి ఎందుకోసం అంటే గవర్నమెంట్ మద్దతు ధర ఇచ్చి గవర్నమెంట్ సీసీఐలు పెట్టి మాకు ఊర్లల్లో కళాల కాడ కొనుక్కపోవడం వల్ల మాకు దొడ్డు వరికి వేయడం జరుగుతుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో వ్యాసంగి కంటే ఖరీఫ్ సీజన్లో సన్న రకం వరి పంట ఎక్కువగా పండిస్తారు. ధాన్యాన్ని సన్నబియ్యంగా మార్చి విక్రయించే రైతులు కొందరైతే సన్న ధాన్యాన్ని డైరెక్ట్గా మిల్లర్లకు విక్రయించే వారు ఎక్కువ మంది. అయితే ఈసారి వానాకాలం సీజన్లో పంట తక్కువగా రావడంతో సన్న రకం బియ్యానికి డిమాండ్ పెరిగినట్లు తెలుస్తోంది.